Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదేళ్లు లేనిది టీడీపీకి ఇప్పుడు గ్రామాల గుర్తొచ్చాయి. మేనిఫెస్టోలో హామీలే హామీలు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్కు గడువు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు దానిపై దృష్టి సారించాయి. మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుండగా దానికి ధీటుగా ప్రత్యర్థి పార్టీలు సమాయత్తమవుతున్నాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన సమర సంఘాన్ని పూరిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీని కార్నర్ చేసేలా వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ ఓ అడుగు ముందే నిలిచినట్లు కనిపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పల్లె ప్రగతి, పంచసూత్రాల పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతి ప్రాంతంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన దీనిని ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను ఇందులో పొందిపరిచారు. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించిన గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి 2 పేజీల ఈ మేనిఫెస్టోలో వివరించారు. సురక్షితమైన, స్వచ్ఛమైన మంచినీటిని ప్రతి ఇంటికి సరఫరా చేస్తామని ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు ఉచితంగా మంచినీటి కుళాయిల కనెక్షన్లను మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ నీటి శుద్ధి కేంద్రాలను నెలకొల్పుతామని పేర్కొన్నారు. గ్రామాలను నేరరహితంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పల్లెల్లో కక్షలు, కార్పణ్యాలను రూపుమాపుతామని, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాల వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చుతామని హామీ ఇచ్చారు. గ్రామీణ స్థాయిలో బాలికా విద్యను ప్రోత్సహిస్తామని చంద్రబాబు ఈ మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. ప్రతి వీధిలోనూ ఎల్ఈడి దీపాలను అమర్చుతామని, అవన్నీ సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టా భూములు, అసైన్మెంట్ భూములు కబ్జాకు గురికాకుండా ఉండడానికి రక్షణ కల్పిస్తామని అన్నారు. భూ సర్వేలో భూ యాజమాన్య హక్కులపై నిఘా పెడతామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన చోట్ల ఆదర్శ గ్రామీణ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను అమర్చడాన్ని అడ్డుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ పంచాయతీలో మొదటి తీర్మానం చేస్తామని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంచాయతీల సహకారంతో వడ్డీ లేని రుణాలను అందిస్తామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో గ్రామాల్లో సమగ్ర సర్వే చేపడతామని, గ్రామసభ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తామని, కోవిడ్ వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.